ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనగానే విజయ్ గారు కొంచెం ఇంట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ కెమెరా అంటే చెల్లి కొంచెం దూరంగా ఉంటారు. కానీ ఇంతమంది లాట్ ఆఫ్ లవ్ వస్తున్నప్పుడు అదే మీరు రాగానే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను కొంచెం ప్రిపేర్ అయ్యి ఉన్నా. అంటే ప్లస్ ఇది మూవీ హిట్ అయింది అని ఒక కాన్ఫిడెన్స్తో కూడా ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నా. బట్ నాకు చాలా భయం కెమెరా అంటే అది ప్రమోషన్స్ రా అని చెప్పి సాయిరాజేష్ గారు చెప్తున్నారు, ఎస్కేన్ గారు చెప్తున్నారు, సార్ మీరు ఇల్లు వచ్చేయండి సార్, మీరు చూసుకుని వచ్చేయండి సార్ అని చెప్పేసి వస్తున్నా. ఈరోజు కూడా ఒక 10 మినిట్స్ అండి ఏముండదు అంటే వచ్చేసాను. ఓకే, అలా పట్టండి. కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ మూవీ అండి. అంటే ఇప్పుడు నేను మాట్లాడడానికి బట్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చింది. ఇదివరకు మీద ఇప్పుడు చాలా రెస్పెక్ట్ గెయిన్ చేశాను, అంత హ్యాపీ. ఎవరైనా కూడా మనం ఇండస్ట్రీలో సెట్ అవ్వాలని, ఆ స్టేజ్ మీద నించోవాలని, ప్రతి ఒక్కరూ ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానం రావాలని కోరుకుంటాం. అవునండి. ఎస్పెషల్ ఏంటంటే సార్, యాక్టర్స్ కొంతవరకు గుర్తుండిపోతారు, కానీ సినిమా చూసిన తర్వాత ట్రావెల్ అయ్యేది మ్యూజిక్ మాత్రమే విజయ్ గారు. ఆ టైంలో నిజంగా ఫీల్ అవుతాము. ఆ ఫీల్ అయింది ఇంటికి దాకా పట్టుకెళ్ళి కాలర్ ట్యూన్స్, ఫోన్స్, రింగ్ టోన్స్, ఆటోస్, బస్ స్టాప్స్, ఎక్కడ చూసినా కూడా వెంట వచ్చేది మ్యూజిక్ మాత్రమే. అంటే మీ ఇంట్రెస్ట్, మీ ప్యాషన్, మీ ఇష్టాన్ని మేమందరం ఇష్టపడుతున్నారు. అదే అంటే అందరికి నచ్చేలా ఎలా చేస్తావు అని అడిగితే నేను అదే చెప్తుంటాను, నాకు నచ్చేలా నేను చేశాను, నాకు నచ్చింది అందరికి నచ్చుతుంది, అది నా అదృష్టం. అవును, నచ్చుతుంది అనిపిస్తుంది, హ్యాపీ అండి. అంటే ఇది ఒక ట్యూన్ చేసేటప్పుడు, ఇది చేసేటప్పుడు ఇవేమి ఉండు, అరే ఇది నాకు నచ్చుతుందా, నాకు బెస్ట్ అనిపిస్తుందా, అది నేను ఇస్తున్నానా లేదా, నాకు బెస్ట్ అనిపించిందే డెలివరీ చేస్తున్నానా అన్నది ఒకటే ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇంతమంది వింటుంటే అక్కడ నాకు ఆ కిక్ వస్తుంటుంది.